Hi my dear friends, once again welcome to our YouTube channel Arogyasutralu. Ivala manam adavallaku sambandhichi kaalla pattila kosam discuss cheddam. Kaallaku pattilanu dharinchadam kevalam alankarana maatrame kaadu aarogyam kuda kalugutundi. Pattilanu dharinchadam venuka unna science emito telusukundam. పురాతన కాలం నుంచి మన దేశంలో ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో అనేక విశ్వాసాలు ఆచారాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో వాటిని చాలామంది పాటిస్తూ వస్తున్నారు. అయితే కొందరు మాత్రం అలాంటి ఆచారాలను మూఢనమ్మకాలనే కొట్టిపారేస్తున్నారు. కానీ ఆచారాల వెనుక సైన్స్ కూడా దాగి ఉంది. అవును, నిజమే, అలాంటి ఆచారాల్లో మహిళలకు కాళ్ళకు పట్టీలను ధరించడం కూడా ఒకటి. చాలామంది బాలికలు, యువతులు, మహిళలు ఎవరైనా పట్టీలను ధరిస్తారు. అయితే వారు వాటిని అలంకరణ సామాగ్రిగానే చూస్తారు. దాంతో ఆకర్షణీయంగా కనిపించవచ్చని అనుకుంటారు. కానీ వాటి వెనుక శాస్త్రీయ కోణం కూడా ఉంది. అలా పట్టీలను ధరించడం వల్ల వారికి కేవలం అలంకరణ ఆకర్షణీయత మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా కలుగుతుంది. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బంగారం లేదా వెండిలతో తయారు చేసిన పట్టీలను ధరిస్తే అవి స్త్రీల మడమలను నిరంతరం తాకుతూ ఉంటాయి. ఈ క్రమంలో అలా తాకడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. కాలి పట్టీలు నిరంతరం కదులుతూ ఉండడం వల్ల వాటి నుంచి విడుదలయ్యే శబ్దం ఇంట్లో పాజిటివ్ శక్తిని నింపుతుంది. ఇది మనస్సుకు కూడా ఆహ్లాదాన్ని కల్పిస్తుంది. ఆయుర్వేదంలో పలు రకాల ఔషధాలను లోహాలతో తయారు చేస్తారు. లోహంతో తయారు చేసిన కాలి పట్టీలను ధరించడం వల్ల అవి కాలికి తాకుతూ ఆరోగ్యంగా ఎల్లప్పుడూ మనల్ని సురక్షితంగా కాపాడుతాయి. మహిళలు కాలికి పట్టీలను ధరిస్తే దేవతలు, దేవుళ్లకు ఆహ్వానం పలికినట్టు అవుతుంది. దీంతో వారు ఆయా మహిళల ఇండల్లోకి వచ్చి అన్ని శుభాలనే కలిగిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. సో ఇవ్వండి విషయాలు. మీకు ఈ టాపిక్ నచ్చినట్టయితే మీ విలువైన సూచనలు